జనసేన పార్టీని చివరి క్షణంలో వీడి ఇబ్బంది పడుతోన్న నాయకులు పశ్చాత్తాప నాయకులు అలాగే త్యాగం చేసి అద్భుతమైన అవకాశాన్ని పొందబోతోన్న సందీప్ పంచ్ కర్లాండ్ బండార శ్రీనివాసులు కానీ ముందు చూపుతో జరిగే ప్రమాదాన్ని ఊహించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి చివరి నిమిషంలో జనసేనకో లేక టీడీపీకో వచ్చేసి జాక్పాట్ కొట్టిన నాయకుల గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అలాంటి నాయకుల్లో ఫస్ట్ ఉంటారు లావు శ్రీకృష్ణ దేవరాయలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు ఏడు లక్షల నలభై ఐదు వేల ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చాయి అప్పుడు సో అప్పుడు రాయపాటి సాంబశివరావు మీద ఆయన గెలిచారు లావు శ్రీకృష్ణ దేవరాయలు చివరి నిమిషంలో టికెట్ వివాదమో లేక మరో వివాదమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు అనిల్ కుమార్ యాదవ్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరసరావుపేట నుంచి పోటీ చేశారు వీళ్ళిద్దరికీ టఫ్ ఫైట్ జరుగుతుందని అంతా ఊహించారు బట్ అనిల్ కుమార్ యాదవ్కి ఆరు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి లావు శ్రీకృష్ణ ఎనిమిది లక్షల ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఓట్లు వచ్చాయి లక్ష యాభై వేలకు పైగా మెజారిటీతో లావు శ్రీకృష్ణదేవరాయలు ఘన విజయం సాధించారు మనం చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటో పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంలో సో లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే నిజంగా ఇబ్బంది తప్పకపోవచ్చు జరిగే ప్రమాదాన్ని ముందే గుర్తించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు జనసేన సపోర్ట్తో అక్కడ ఘన విజయం సాధించిన పరిస్థితి ఇక జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతను ముందే గుర్తించి ఆ పార్టీని వీడిన మరో నాయకుడు బాలశౌరి వల్లభనేని బాలశౌరి సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా ఎన్నికయ్యారు బాలశౌరి ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి ఆ తర్వాత ఏమైందో ఏంటో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది జగన్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది ఇదే పార్టీలో ఉంటే మనకి ఇబ్బంది తప్పకపోవచ్చు అని ప్ర జరగబోయే ప్రమాదాన్ని ముందే ఊహించారో ఏంటో ఆయన జనసేన పార్టీలోకి వచ్చేశారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మించి దాదాపు లక్ష యాభై వేలకు పైగా ఆయన ఓట్లు దక్కించుకున్నారు సింహాద్రి చంద్రశేఖర్ను ఓడించారు సి సింహాద్రి చంద్రశేఖర్ కూడా మంచి క్రెడిబిలిటీ ఉన్న మంచి పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రముఖ డాక్టర్ కానీ ఆయన రైట్ పర్సనే బట్ రాంగ్ ప్లేస్ అని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్తూ ఉన్న పరిస్థితి సో ఏడు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు దక్కించుకున్నారు జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా ఎన్నికయ్యారు అన్ని అనుకూలిస్తే కేంద్ర మంత్రిగా కూడా బాలశరుని మనం చూడబోతూ ఉన్నాం ఇక మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు ఎంపీగా ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు వందల రెండు ఓట్లు వచ్చాయి అప్పుడు ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తే తర్వాత పార్టీ మారిపోయి మంచి పని చేశారని చెప్పాలి ఎందుకంటే ఆయన అనుకున్నది అయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే టికెట్ కన్ఫర్మ్ అయ్యేదేమో బట్ ఆయన అక్కడ పోటీ చేయలే ముందు చూపుతో ఎందుకంటే జనసేన పార్టీ మద్దతు ఇస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా యాడ్ అయింది కాబట్టి ఈ కూటమిలో ప్రమాదాన్ని ముందే ఊహించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుని ఒంగోలు నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు ఇక్కడ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోయారు మాగుండ శ్రీనివాసుల రెడ్డి గెలిచారు సో జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి పార్టీ మారిపోయి జాక్పాటు కొట్టారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రాజ్యసభ అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ చివరి నిమిషంలో పార్టీ మారిపోయారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు భార్యకు కోవూరు నుంచి అసెంబ్లీ టికెట్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున దక్కించుకున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సో ఇద్దరూ గెలిచారు అంటే తెలుగుదేశం ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే జరిగే ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించారు వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి అండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హస్బెండ్ విజయసాయి రెడ్డిని తుక్కుతుక్కుగా ఓడించిన వ్యక్తి సో జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలుస్తాయనే అంచనాతో మూడు పార్టీలు కలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి పార్టీకి కష్టం కలుగుతుందని ఊహించి జాక్పాట్ కొట్టారు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఒకరు లోక్సభకు మరొకరు అసెంబ్లీకి ఎన్నికైన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి గెలిచిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత ఆ పార్టీతో విభేదించారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని ఆరోపణలతో నలుగురు సస్పెండ్ అయ్యారు కదా ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ నలుగురిలో ఒకరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఘన విజయం సాధించిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇప్పుడు లక్షా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి సో ఆయన వైసీపీలో కొనసాగుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడేవారు రాజకీయాల నుంచి కూడా కనుమారుగా అయిపోవాల్సిన పరిస్థితి వచ్చేదేమో బహుశా కానీ ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి రాజకీయంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు జనసేన మద్దతుతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇక వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గతంలో ఎన్నోసార్లు విశాఖలోని పలు నియోజకవర్గాల నుంచి ఆయన ప్రయత్నం చేసి చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వద్దాము అని చెప్పి పరితపించారు చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు ఎన్నిసార్లు పోటీ చేసినా ఆయన భంగపాటు తప్పలేదు చివరికి జగన్ ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీగా ఆయన కూడా ఎందుకో ఆయనకి సంతృప్తి లేదు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి ఇంకా ఆయన టర్మ్ ఉన్నా కూడా జనసేన పార్టీలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జాయిన్ అయిపోయారు జాయిన్ అయిపోయి విశాఖ సౌత్ నుంచి ఆయన పోటీ చేశారు పోటీ చేసి ఘన విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ నుంచి విశాఖ సౌత్ ఎమ్మెల్యే అభ్యర్థి తొంభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఓట్లు దక్కించుకుని ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఇంకో ఐదేళ్ల పాటు ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉంటారు ఎమ్మెల్సీ అయితే ఆయన టర్మ్ కంప్లీట్ అయిపోయేది అండ్ ఆయన్ని ఎప్పుడైతే జనసేన పార్టీలో జాయిన్ అయిన వెంటనే ఆయన పార్టీ సస్పెండ్ చేసింది ఎమ్మెల్సీకి అనర్హుడుగా కూడా ప్రకటించిన పరిస్థితి సో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మంచి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు ఆయన ముందు చూపుతో వైసీపీ గవర్నమెంట్ లేకపోతే ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రయోజనం ఉండదనే ఒక ముందు చూపుతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం ఆయన చట్టసభల్లో సభల్లో అడుగు పెట్టబోతున్నారు ఆరణి శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు లాస్ట్ మినిట్లో ఆయన జనసేన పార్టీలోకి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎందుకు అంటే ఆయనకి అర్థమైపోయిందేమో ఇంకా మన గవర్నమెంట్ రాదు ఒకవేళ నేను పోటీ చేసిన ఈ పార్టీ నుంచి ఖచ్చితంగా గెలవను అని చెప్పి సో వెంటనే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తిరుపతి నుంచి పోటీ చేశారు తిరుపతి అంటే తెలుసు కదా ప్రజారాజ్యం పార్టీ ఒకనొక టైంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన సీటు అక్కడ మెగాభిమానులు కాప్ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు సో షూర్ ఖచ్చితంగా ఈ సీటు కొడుతుంది జనసేన అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అదే జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన చిత్తూరు కాన్స్టిట్యు నుంచి తొంభై రెండు వందల ఆరు ఓట్లు సాధిస్తే ఆయన నియోజకవర్గం మార్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తిరుపతి నియోజకవర్గం నుంచి ఒక లక్ష ఇరవై నాలుగు వేల పైచిలకు ఓట్లు దక్కించుకున్నారు బంపర్ విక్టరీ కొట్టారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదు అనుకున్నారో లేక ఎలా ఎక్స్పెక్ట్ చేశారో బట్ కరెక్ట్గా థింక్ చేశారని చెప్పొచ్చు ఆ పార్టీ ఇప్పుడు నామరేప నామరూపాలు లేకుండా చతికిలు పడిపోయింది ఇప్పటికిప్పుడు ఆ పార్టీ కోలుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే గెలిచిన పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకాథ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముగ్గురు తప్ప మిగిలిన వాళ్లలో ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి సో మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పచ్చు ముందు చూపుతో జాక్పాట్ కొట్టారు ఆరణి శ్రీనివాసులు ఆనం రామ్ నారాయణ రెడ్డి చాలా సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఒక వెలుగు వెలుగిన నేత ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి గెలుపొందారు ఆ తర్వాత జగన్కి ఆనం రామ్ నారాయణ రెడ్డికి మధ్య చాలా గ్యాప్ వచ్చినట్టుంది చాలా సందర్భాల్లో ప్రభుత్వ విధానాలని తూర్పారబట్టారు వ్యతిరేకించారు అప్పట్లోనే ఏదో సంథింగ్ ఏదో అవుతోంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతారు అనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనే ఆరోపణలతో సస్పెండ్ చేశారు నలుగురులో ఆనం రామ్ నారాయణ రెడ్డి కూడా ఒకరు సస్పెండ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని రెండు వేల ఇరవై నాలుగు అంటే రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బంపర్ విక్టరీ కొట్టారు జరగబోయే అనర్ధాన్ని ముందే ఊహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఓటమి తప్పదని అనుకున్నారు అదే జరిగింది ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు తెలుగుదేశం పార్టీలో ఘన విజయం సాధించారు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఆనం రామ్ రెడ్డి ఇక నెక్స్ట్ గుమ్మనూరు జయరాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గెలిచి ఆ తర్వాత మినిస్టర్ కూడా అయిన గుమ్మనూరు జయరామ్ ఆయన చాలా ముందు చూపుతో వ్యవహరించాలని మనం అనుకోవాలి ఎందుకంటే ఆయన నియోజకవర్గం మార్చి గుంతకాలలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు అదే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయి ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత వచ్చు ఆయన మీద తెలుగుదేశం పార్టీ నాయకులే గతంలో అనేక ఆరోపణలు చేశారు కాబట్టి ఆ ఎఫెక్ట్తో ఖచ్చితంగా ఆయన ఓడిపోయేవారు ముందు చూపుతో వ్యవహరించారు ఆయన మంత్రిగా ఉండి కూడా ఆ పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు జనసేన సపోర్ట్తో గుంతకల్లులో ఆయన ఘన విజయం సాధించారు సో చాలా ముందు చూపుతో వ్యవహరించారని చెప్పొచ్చు గుమ్మనూరు జయరాం ఇప్పుడు కూడా క్యాబినెట్లో ఆయన బెర్త్ ఆశిస్తూ ఉన్నారు కొనతాల రామకృష్ణ వైఎస్ఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగిన నేత మంత్రిగా కూడా గతంలో పనిచేశారు ఆ తర్వాత రాజకీయాల నుంచి కాస్త ఇన్యాక్టివ్ అయిపోయిన పరిస్థితి ఒకనొక సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి వెళ్లారు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయినా కూడా పెద్దగా యాక్టివిటీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతల్ రామకృష్ణది ఆ తర్వాత టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు టికెట్ కూడా ఇవ్వడానికి మరి సిద్ధమైందని మనకున్న సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు కొంతల్ రామకృష్ణ అనకాపల్లి అనకాపల్లి నియోజకవర్గం అంటే అక్కడ మెగా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువ అలాంటి చోట ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల అరాచకాన్ని తట్టుకోలేక అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి కొంతల్ రామకృష్ణ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు ఆ తర్వాత జనసేన పార్టీలో జాయిన్ అయిపోయారు పవన్ కళ్యాణ్ సమక్షంలో కొంతల్ రామకృష్ణ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బంపర్ విక్టరీ సాధించారు సో చాలా వ్యూహాత్మకంగా తెలివిగా ముందు చూపుతో కొంతాలు రామకృష్ణ వ్యవహరించారని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు కేబినెట్ పోటీలో కూడా ఉన్నారు క్యాబినెట్లో కొంతల్ రామకృష్ణకి ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు కాబట్టి అప్పుడు వైఎస్ఆర్ హయంలో కూడా ఒక వెలుగు వెలుగిన నాయకుడు కాబట్టి క్యాబినెట్లో చోటు దక్కచ్చు జనసేన పార్టీ నుంచి అనే ప్రచారం జరుగుతోంది